ఎన్నికల బాండ్ల పై వస్తున్న విమర్శలను మోడీ ఎదుర్కొన లేక కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ ని సీజ్ చేయడం నోటీస్ లేకుండా అదే విధంగా 1823 కోట్లు కట్టమని నోటీసులు జారీ చేయడము ఇది మోడీ నీతి అని నేను తెలియజేస్తా ఉన్నాను ఎలాగో ఎన్నికల్లో నేను ఓడిపోతా ఉన్నాను నేను అవినీతి పరులను కాపాడుతున్నాని ప్రజలకు తెలిసిపోయింది ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీని బురదజల్లే ప్రయత్నము ప్రజల యొక్క దృష్టి మరల్చే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాడని మోడీ తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించడం జరుగుతా ఉన్నది మోడీ గారు ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి అనేది మనం చాలాసార్లు చూసాం 2014 లో స్కామ్ల పేరిట స్కీముల పేరిట ఆ రోజు అధిక ధరల పేరిట అధికారంలోకి వచ్చారు ఆయన వచ్చి స్కామ్లు చేస్తా ఉన్నాడు రాఫెల్ స్కామ్ చేసినాడు 2019 ఎన్నికల్లో ఓడిపోతాడు అనుకుంటే పుల్వామా దాడి చేసి సైనికుల ప్రాణాలతో చెలగాటమాడి ఆ రోజు ఎన్నికల్లో గెలవడం జరిగింది ఈ రోజు ఓటమి ఖాయమని తెలిసిపోయింది ఆయనకు కూడా మూడోసారి గెలవలేను భారతదేశాన్ని భారతదేశ సంపదని వేరే వాళ్ళకు తాకట్టు పెట్టినటువంటి విషయం ప్రజలకు తెలిసిపోయింది మోడీ అనేటోడు నీతిపరుణాన్ని ప్రాజెక్ట్ చేసుకోవడం కాదు అవినీతిలో మునిగినాడు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వానికి బీజేపీకి ఎన్నో వేల కోట్లు సమకూర్చి వాళ్ళకు క్విట్ ప్రోకో నీకు ఒక మెయిలు చేస్తే డబ్బులు చెల్లిస్తే ఒక మెయిలు చేస్తాని కేసులలో వినిపించడానికి కోర్టు కేసులలో బెయిలిపించడానికి మెగా కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ వాళ్ళకు 500 కోట్ల పైన ఇస్తే రెండు కాంట్రాక్ట్లు ఇవ్వడానికి జరిగినటువంటి అవినీతిని ఈ రోజు నిశితంగా ప్రజలు ఎలక్టోరల్ బాండ్స్ ఎన్నికల బాండ్ల విషయం లోపల ప్రజల దృష్టిని మరల్చడానికి ఆడుతున్న నాటకమే కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడము నోటీసులు ఇవ్వడము అకౌంట్లు సీజ్ చేయడము కాబట్టి దీని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నది దీనికి నిరసనగా ఈ రోజు దీక్ష కూడా చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము మోడీ అనుకుంటున్నాడు ఎల్లకాలం నేనే ఉంటాని నిన్న మనం చరిత్రలో చూసాం నేనే ఎల్లకాలం ఉంటాని కేసీఆర్ గారు విర్రవీగినారు నియంతృత్వాన్ని కొనసాగించినారు ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కినారు ఈ రోజు మోడీ కూడా అదే కథ ప్రారంభమైంది ఆయన నియంతృత్వానికి అప్రజాస్వామిక పాలనకు రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవడానికి రాజ్యాంగ సమస్యలను ఉపయోగించి ఎవరెవర్ని ఏ విధంగా లోబర్చుకోవాలి సిబిఐ గాని ఈడీ గాని ఐటీ దాడులు చేయించి ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ ప్రత్యర్థులను బొందబెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నాడు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా రాబోయే ఎన్నికల లోపల ఓటమి ఖాయం